ఇప్పుడు ఏమంటారంటే ప్రభాకర్ రావు గారు వెళ్ళిపోయేదంతా జరుగుతున్నప్పుడు దాని లెక్కలు ఆ స్థితి 85,000 కోట్లు అప్పు ఉంది అనేది వీళ్ళు చెప్పే లెక్క. ఇంకోటేమో కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా ఇప్పుడు ఒక విధంగా ఉన్నాయి కాబట్టి ఆ లెక్కలు తేల్చాలి అనేది ఒక మాట. దట్స్ ఓకే. ఏ సంస్థలు అయినా ఆడిటింగ్ జరగాలి. ఇందులో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన మారిపోతున్నప్పుడు అంతకుముందు స్టేట్ ఆఫ్ థింగ్స్ ఏంటి, ఒక సాహిత్య అకాడమీ, ఒక ఇంకో పరిషత్ అయితే సమస్య లేదు, కానీ ఎలక్ట్రిసిటీ దీనికి మటుకు చాలా పెద్ద సమస్య ఉంది. ఇట్స్ ఏ డిపార్ట్మెంట్ ఆల్సో. కానీ అంతటితో ఆగి ఉంటే ఇందులో వేరే చర్చ వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పారా లేదా బయట నుంచి వచ్చిందా, కానీ మీడియాలో ఒక సర్క్యులేట్ అవుతున్నది ఏంటంటే